18వ వార్డు అలాగే నగరగలలోని పట్టణ ప్రజలకు ఈ రోజు ఇక్కడ వార్డుకి వెళ్లి పోటీ చేస్తున్న దైన స్వప్న రవీందర్ గారికి అలాగే నీ వార్డుని ఆగుల దంతేశ్వర్ గారికి ఇతర వార్డు సభ్యులకు పత్రికా విలేకరులకు మీ అందరికీ కూడా నమస్కారం చెల్లిస్తున్నాను। ఈ రోజు ముత్యాలమ్మ గుడి సాక్షిగా కొందరు దొంగలు వచ్చి మీ దగ్గర కొన్ని మాటలు చెప్పారు। ఇయా దైదా రవీందర్ దైదా సుందర ఫౌండేషన్ పేరు మీద మీరందరూ చూస్తున్నారు రెండేళ్లకెళ్ళి ఎవరు ఎక్కడ చనిపోయినా ఎక్కడ ఆపదలో ఉన్నా సాపదలో ఉన్నా తన వంతు సహాయంగా ఎవరు చూడరు। అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎక్కడ ఎవరిని చూడనుకు సమయంలో 10,000 20,000 ఆయన చేతనంత సహాయం చేస్తూ అలా నాయన పేరు నిలబెడుతున్న ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు దైదా రవీందర్ గారు ఈ రోజు వాళ్ళ భార్య ఈ రోజు ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నది మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నా। ఎప్పుడు కూడా అధికారం శాశ్వత కాదు। ఆపదలో ఉన్నవాడు పిలిచినా పిలవకున్నా పోయి 4 రూపాయలు సాయం చేసిందంటే ఆ ధైర్యం కాదు లెక్క। ఎన్నికలప్పుడు మొత్తం మాటలు చెప్తారు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ముఖ్యం కాదు। ఎన్నికలు లేనప్పుడు ఆయన ఇలా కౌన్సిలర్ పోటీ చేస్తాను కూడా తెలియదు నేనే చెప్పిన పోటీ చేయమని। అయినా సరే ఈ రోజు ఆయన ఆ ఫౌండేషన్ స్థాపించ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ రోజు మీ అందరి కోరుతున్నా మీరందరూ చూస్తున్నారు మన నాగార్జున సాగర్లో ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు తింటానికి తిండిలేదని చెప్పి చనిపోయిన 2 రోజులకే భార్య సాగర్ కాలువలో పడి చనిపోయింది। అలాగే సునీల్ కుమార్ అని వీడియో చూసిన మీరందరూ కూడా వరంగల్ లో కేసు చేసి 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పిన ఈ మోతగారు ద్రోహి బోకర్ కేసీఆర్ గారు 3,016 అని చెప్పి 30 నెలలే ఒక్క నిరుద్యోగ కూడా పనిచేయలేదు। 7 ఏళ్లకెళ్ళి ఒక టీచర్ నోటిఫికేషన్ లేదు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు ఇవాళ ఇవాళ తింటానికి తిండి లేక ఉద్యోగాలు ఖాళీలను కూడా నింపలేని అసమర్థులు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి వీడియో ఇచ్చి ఒక వీడియో ఒక మాట చెప్పిన వరకు బతికొచ్చి బయటకు వస్తే అందరం కలిసి పోరాటం చేద్దాం నేను చచ్చిపోతే మీరు పోరాటం చేయండి కేసీఆర్ మెడల్ వచ్చి ఉద్యోగాలు నోటిఫికేషన్ అని చెప్పి మన అందరికీ బాధ్యత పెట్టిపోయింది మన తమ్ముడు ఇవాళ ఇవాళ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం 1,300 పిల్లలు ఎందుకు కాల్చి చచ్చిపోయింది ఇవాళ కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లుడు మినిస్టర్ లేని దోషించాలి కాదు ఇవాళ మన ఉద్యోగాలు ఆన్ రాకపోతున్నాయి మన నిధులు హైదరాబాద్ నిధులు ఆన్ రాకపోతున్నాయి మన నీళ్లు ఆన్ రాకపోతున్నాయి అని చెప్పి ఇవాళ మనం తెలంగాణ తెచ్చుకొని పిల్లలు కాల్చుకుంటే నాలాంటి వాడు కిరణ్ కుమార్ రెడ్డి వాణిజ్యంగా సోనియా గారితోనే కొట్లాడి సోనియా గారిని కొట్లాడి పిల్లలు చచ్చిపోతున్నామా మాకు మాకు పదవులు వద్దని చెప్పి మంత్రి పదవి రాజీనామా చేసి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చాం। కానీ ఒక దొంగ ఒక మోసగాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా కాంగ్రెస్ ఇల్లు కట్టిస్తా అన్ని డబ్బా ఇల్లు కట్టిండు నేను గడ్డ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఉంటది అన్న నీ బిడ్డ వస్తే పండుగలకు వస్తే పండుకోవచ్చు డైనింగ్ హాల్ ఉంటది కిచెన్ ఉంటది అని చెప్పి మోసం చేసి అట్లా 100 రకాల బియ్య బొబ్బరాడి మూర్ఖుడు। ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని మోసాలు చేయడు। 100,000 కోట్ల రూపాయల ఆస్తి చేయాల తెలంగాణ బడ్జెట్ ఎంతుందో కేసీఆర్ కుటుంబం బడ్జెట్ అంతుందని చెప్తే మీరు ఎవరు కూడా నమ్మరు। నేను ఆధారంగా ఇలా పార్లమెంట్ లో మొత్తం కూడా బయట పెట్టిన ఇవాళ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యలేడు ఇక కొత్తగా నేర్చు కొత్త పుచ్చగాళ్ళు 7 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు సూర్యాపేటల ఇప్పటికి సగం ఊళ్ళో ఆ సూర్యాపేట టౌన్ లో మూసి నీరు తాగలేక ట్యాంకులలో నీళ్లు వంకొట్టుకుంటారు వాటర్ ట్యాంకులు 1,000 రూపాయలు పెట్టి ఆ ఉరగాడు నిండా నలవాడు సూర్యాపేట నగరకానికి వచ్చి చెప్తుడు నువ్వు ఇక్కడ టీఆర్ఎస్ గెలిపి అభివృద్ధిని అంటే పరుగులు పెట్టిస్తానంట ఇక ముఖానికి సూర్యాపేటకి దిక్కులేదు 7 ఏళ్ళు మినిస్టర్ ఉన్నావు మంచి నీళ్లు దిక్కులేదు సూర్యాపేటల పట్టుమని 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేవు ఇక్కడ టీఆర్ఎస్ 7 ఏళ్ళు అధికారం ఉంటే ఒక ఇల్లు కట్టలేదు ఆయన ముఖానికి అట ఇక్కడ పరుగులు పెట్టిస్తాడంట ఆఖరికి ఏం చేసాడంటే 60 ఏళ్ళు మనం పెట్టిస్తే గేట్లు ఉన్నాయి ఈయన డూప్లికేట్ గేట్లు మూసి పెట్టిస్తే అన్న కూడా 10 కోట్ల రూపాయలు లంచాలి రామ్మా ఆ మూసిన గేట్లు ఆయన బ్రోకర్ గారిని కాంట్రాక్ట్ ఇస్తే
ఆ 10 కోట్ల రూపాయల కమిషన్ కోసం ఆ మూసి గేట్లే కొట్టుకుపోయిన దొంగలు అంటే ఇయాల జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి ఆయన పేరు చెప్పాలంటే కూడా సిగ్గు చేటు మనకు ఆ వచ్చి ఇలా మీ గుడి దగ్గర చెప్తున్నంట అందుకనే ఈ రోజు పల్లా రాజేందర్ గారు రైలా రాజేందర్ చెప్పినా ముత్యాలమ్మ సాక్షిగా ఎన్నికలప్పుడు గుళ్ళు కట్టలేరు ఎన్నిక లేనప్పుడు మీకు అక్కడ ఉన్న వడ్డరా పెద్దలందరికీ తెలుసు పానవల్ల మీరు అడగండి నల్గొండ రామాలయం అడగండి ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నా నీతి నిజాయితీగా ఎవరు ఆపదలో సాపదలో ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి నా ఇంటికి వచ్చినా ఏ కష్టం ఉందని చెప్పి ఎంతో మంది పిల్లల్ని చదివిపించి హాస్పిటల్లో రోగాలు బాగుచేసి ప్రజాసేవలు పదవులు ముఖ్యం కాదు మంత్రి పదవిని ఇవాళ కేసీఆర్ ఇప్పటికే నా చెప్పుతో సమానం అంటున్నాడు నేను అప్పుడే నా మూడేళ్ల మంత్రి పదవి చెప్పుతో సమానంగా తీసుకోవాలి అందుకనే మీ అందరికి మాటిస్తున్నా ప్రభుత్వ స్థలంలో అని అది కూడా 52 ఏళ్ళకి ఇస్తలేరు 52 ఏళ్ళకి వస్తున్నాయా ఆఖరి ముసలివాడు చచ్చిపోతే ముసలాం పేరు మీద మారుతుందా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ మోగాలు వీని 50 సెంట్లు కట్టేసి మెత్త పట్టుగా దిక్కులేదా కేసీఆర్ గారు ఎందుకంటే అబద్దాలు ఆడితే ఒకటో రెండు ఆడతాం అవ్వాలి ఇన్ని అబద్దాలు ఆడ పుట్టుకతోనే అబద్దం పుట్టుకతోనే తోపిడి ఇక పొందుకుతా 20 వేలు ఏం చేసినంటే ఎంపీలను ఓడోడు ఎమ్మెల్యేలు ఓడోడు 25 కోట్లు 50 కోట్లు పశువుల నగరకాల మార్కెట్లు అన్నీ పశువులు ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నాడు ఉన్నాడా లేరా మీ ఎమ్మెల్యే పోయిందా లేరా ఎంత పోయిండు నాకు 25 లక్షలు ఇచ్చిరా అని చెప్పిండు మరి నీ కూడా చెప్పారు కానీ ఆ ఇచ్చిరా నగరకాల ఆడేదంట ఇప్పుడే వచ్చిపోయినట్టు ఇడికి ఆయనే చెప్పిండు ఉన్నవాడు చెప్తున్నారు మా దాచిపెట్టలేదు ఉన్నమాట ఇప్పుడు వచ్చిపోయిన పెద్ద మనిషి ఆయనే మీడియేటర్లు ఇక్కడ ఒడ్డర గుణస్తులకు బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ ఎంపీ ఫండ్స్ దాదాపు వచ్చే 30వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత జగదీశ్వర రెడ్డి ఏడా కలవాలని మనకు మళ్ళా ఆయన దోచుకుంటానికి తిరుగుతున్నారు హైదరాబాద్ లో ఎక్కడ కలవాలి తప్పకుండా ఇదే దాదాపు రవీందర్ సభ వారి చేతుల మేరకు శంకుస్థాపన చేపిస్తా 3 నెలల్లో దాన్ని ఓపెన్ చేయించి బిల్డింగ్ కట్టించుకోవాలని ఒకవేళ నేను ఉద్యానమ్మ సాక్షిగా చెప్తున్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి జిల్లా మొత్తం జరగండి తెలంగాణ మొత్తం అడగండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అడగండి మాట అంటే మాట మీద ఉంటారు కోమటిరెడ్డి అమ్మదమ్ములు తప్ప ఎప్పుడు కూడా పదవుల కోసం భోజనం చేస్తాను అయితే మంత్రి పదవి రాజీనామా చేసేవాళ్ళం కాదు మంత్రి పదవి వదిలిపెట్టుకోను కానీ ఇవాళ కర్మ ఏంటంటే నా కోపం అంతా ఇవాళ కేసీఆర్ మీద తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోవాలి వచ్చిన పిల్లలు చచ్చిపోవాలి ఇక బ్రోకర్ గారు తయారై నీళ్ళ పోయి ఆసరా పెన్షన్ వస్తుందా కేసీఆర్ కిట్ వస్తుందా నీ ఏమంటుందంటే గొర్రెలు వస్తున్నాయా బర్రెలు వస్తాడు అరే అవులేక బాస్ ఆ పైసలు అంటే హైదరాబాద్ పైసలు నీ బుద్ధి లేదు హైదరాబాద్ ఆడవాళ్ళు హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ ఇచ్చిన సోనియా గారు కాలు బొక్కలు అందరు ఇవాళ హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చింది ఆ పైసలతో పెన్షన్ ఇస్తున్నాం మాకే 2000 పెన్షన్ ఉండవు మన్నవాడి ఇంకెళ్ళప్పుడు 3000 ఇక్కడ ఒడ్డర గుణస్తులకు బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ ఎంపీ ఫండ్స్ దాదాపు వచ్చే 30వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత జగదీశ్వర రెడ్డి ఏడా కలవాలని మనకు మళ్ళా ఆయన దోచుకుంటానికి తిరుగుతున్నాడు హైదరాబాద్ ఎక్కడ కలవాలి తప్పకుండా ఇదే దాదాపు రవీందర్ సభ వార చేతుల మేరకు శంకుస్థాపన చేపిస్తా 3 నెలల్లో దాన్ని ఓపెన్ చేయించి బిల్డింగ్ కట్టించుకోవాలని ఒకవేళ నేను ఉద్యానమ్మ సాక్షిగా చెప్తున్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి జిల్లా మొత్తం జరగండి తెలంగాణ మొత్తం అడగండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అడగండి మాట అంటే మాట మీద ఉంటారు కోమటిరెడ్డి అమ్మదమ్ములు తప్ప ఎప్పుడు కూడా మోసం చేయరు పదవుల కోసం భోజనం చేస్తాను అయితే మంత్రి పదవి రాజీనామా చేసేవాళ్ళం కాదు మంత్రి పదవి వదిలిపెట్టుకోను కానీ ఇవాళ కర్మ ఏంటంటే నా కోపం అంతా ఇవాళ కేసీఆర్ మీద తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోవాలి వచ్చిన పిల్లలు చచ్చిపోవాలి ఇక బ్రోకర్ గారు తయారై నీళ్ళ పోయి ఆసరా పెన్షన్ వస్తుందా కేసీఆర్ కిట్ వస్తుందా నీ ఏమంటుందంటే గొర్రెలు వస్తున్నాయా బర్రెలు వస్తాడు అరే అవులేక బాస్ ఆ పైసలు అంటే హైదరాబాద్ పైసలు నీ బుద్ధి లేదు హైదరాబాద్ ఆడవాళ్ళు హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ ఇచ్చిన సోనియా గారు కాలు బొక్కలు అందరు ఇవాళ హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చింది
ఆ పైసలతో పెన్షన్ ఇస్తున్నాం. మాకు 2000 పెన్షన్ ఉండవు. మన్నా ఇంకెళ్ళప్పుడు 3000 ఇంకో 2000 తీసుకొచ్చి ఆ 2000 తీసుకొచ్చి ఈ మినిస్టర్ వచ్చి రాదు. మీరు ఒకటి ఆలోచించి ఓటారు. మీకు ఇల్లు వచ్చిందా? మీ కొడుకు పెన్షన్, మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? ఎవరికి ఏమొచ్చింది? ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేక కరోనా వచ్చినా రోగం వచ్చినా అప్లమారు అవుతున్నాం. ఇదే పక్క విజయవాడ పోతే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు దాటితే 10 లక్షల కరోనా గారించి గుండాపరిసర ఇట్లా ఫ్రీగా నిర్మించుకొని బయటకు వస్తున్నాడు. అది ముఖ్యమంత్రి అంటే ఈ చేత గారు ముఖ్యమంత్రి. అందుకని దేవుడు కూడా చూసుడు, సొంత బిడ్డను కూడా గెలిపించుకోలేదు. అసమర్థుడు ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి. మన బిడ్డ గెలిచిన ఎంపీయే. ఎందుకలోనే ఇన్ని పాపాలు మోసాలు చేసింది కాబట్టి గెలవలే. అందుకని మీ అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ